ఎవ్రీథింగ్ అట్ గురువుస్ బిడ్డింగ్ ఆల్ స్కూల్స్ ఆఫ్ థాట్ వేరియస్ కాన్సెప్ట్స్ అన్ని పరమ గురువు నుంచి వచ్చినవి కాన్సెప్ట్స్ ఇవాల్వ్ అయ్యాక అన్ని సత్యానికే దారితీస్తాయి అంతా పరమ గురువు బిడ్డింగ్ మీదే జరుగుతుందని గ్రహించాలి పూర్వం ఈజిప్ట్లో కింగ్ వాస్ గాడ్ వృద్ధు లోకాల నుంచి జీవులు అలా వచ్చారని వారంటారు క్రిటుని తాము గవన్ చేస్తున్నామని తను గాడ్జన్ అని ఎప్పుడూ కింగ్ గాడ్ కాన్షియస్నెస్లో ఉంటాడు ఆ కాన్షియస్నెస్తో ఛార్జ్ అయి వచ్చిన జీవుడు వాడు వాడు అలా ఉంటాడు కనుక వాడిని వాడి యాక్షన్స్ బంధించవు అనేక మంది జీవులు సామూహిక ప్రార్థనతో వాడు దిగి వచ్చాడు గాడ్ని ప్రే చేస్తే ఆయనే తమ కోసం దిగి వచ్చాడని ప్రజలు కూడా అనుకుంటారు కింగ్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటాడు దానికి కారణం హీ వాంట్స్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ పీపుల్ ఈజిప్ట్ చరిత్ర చూస్తే త్రోన్ కోసం ఒకడినొకడు చంపుకోవడం కానీ వైషమ్యాలు కలహాలు అలాంటివి కనిపించవు రాను రాను వాడు గాడ్ ఏమిటి అంత పాప్ అని క్రిటిసైజ్ చేయడం మొదలెట్టారు అనేక మతాలు ప్రాదుర్భవించాయి ఈ రిజెక్షన్తో ఏ స్కూల్ ఆఫ్ థాట్ నైనా రిజెక్ట్ చేయక అన్ని అకామిడేట్ చేసేది పరమగురు ఆయన స్కీమ్లో అన్ని అలా ఫిట్ అవుతాయి ఇస్లాం మతంలో ఏం జరుగుతోంది వాళ్ళు గాడ్ ని వర్షిప్ చేస్తున్నాం అనుకుంటారు దానికి అల్లా అని పేరు పెట్టారు బాబర్ హుమయన్ ప్రాణరక్షణ కోసం ప్రేయర్ చేస్తాడు ప్రేయర్ గ్రాంట్ అయింది అంత సిన్సియర్ గా ప్రార్థన చేశాడు తాను వాడు బతికాడు రెండో దుఃఖ కారణమే హుమయూన్ టంబుల్డ్ అవుట్ అండ్ టంబుల్ డౌన్ ఫ్రమ్ స్టేర్స్ అండ్ డైట్ హీ ల్యాడ్ ఎ వెరీ అన్హ్యాపీ లైఫ్ బాబర్ బ్రతికి ఉన్న వాడికి మిగిలిన జీవితం దుఃఖమే సుఖ దుఃఖానికి అతీతం కావాలి ద్వంద్వతాపం అంటే సుఖ దుఃఖాలు సుఖం అనుకుని దుఃఖపడుతున్నాం దుఃఖం అనుకొని దుఃఖపడుతున్నాం ఎటు చూసినా దుఃఖమే రోగము హెల్త్ ఉన్నాయి రోగం లేకముందు సుఖంగా దుఃఖం లేకుండా ఉన్నామా ఇప్పుడు కొత్తగా దుఃఖం రావడానికి జ్ఞాన దృష్టితో చూస్తే సుఖము లేదు దుఃఖము లేదు బాబర్ ఎవరిని ప్రే చేశాడు ప్రేయర్లోనే కర్మ ఉంది ప్రేయర్లో కోరిక ఉంది ఆ కోరిక సృష్టిలో తీర్చబడుతుంది అది సృష్టి రహస్యం అల్లాని ప్రార్థిస్తే ఆయన తీర్చాడా అల్లాకి ఫామ్ లేదు కదా ఇంపర్సనల్ గాడ్ ఎలా వర్క్ చేస్తాడు మనకి యజ్ఞాలు కథవులు ప్రార్థనలు స్తోత్రాలు ఇవన్నీ దేవతారాధనగా చేస్తాం వారు ఫలాలు ఇస్తారు నిగ్రుణ్ణి ప్రార్థిస్తే ఫలం వస్తుందా ఎవరిస్తారు ఈ ఫలం నిర్గుణానికి ఈగో లేదు కదా ప్యూర్ పర్సానిఫైడ్ ఈగో ఫలం ఇస్తుంది మరి ఇస్లాంలో ఐదారు సార్లు ప్రార్థనలు చేస్తారు ఎవరిని ప్రార్థిస్తున్నట్లు ఫార్మ్లెస్ గాడ్ని వర్షిప్ చేస్తున్నాం అనేది మెరిట్ కాదు నిర్గుణోపాసన చేయలేరు ప్రార్థన చేసినప్పుడు ఏదో ఒక ఈగో ఉండాలి లేదా ఏ కాన్సెప్ట్తో ప్రేయర్ చేస్తామో ఆ కాన్సెప్ట్ యొక్క ఫామ్ ఏర్పడుతుంది వరుణో వాయువో ఏదో కాన్సెప్ట్ బికమ్స్ ఫామ్ అంతేగానే ఫామ్లెస్ గాడ్ ప్రేయర్స్ ఆన్సర్ చేయడు అల్లా అని పేరు పెట్టిన ఆ గాడ్ వెనక ఉన్న సత్యం వారు గ్రహించడం లేదు అలా చెప్పేవాళ్ళు ఇంతవరకు లేరు ష్రిద్దీభావాన్ని ముస్లింలు గార్లెంట్ చేయడానికి ఒప్పుకోలేదు ఫామ్ ఒప్పుకోరు కనుక సూఫీలు నిర్గుణం ఒప్పుకుంటారు అన్ని సిద్ధాంతాలు సమన్వయం చేసేది ఒక్క గురువే జీవులు కర్మాధీనపై ఫలం అనుభవిస్తున్నారు కర్మకు ఫలం ఉందని ఆ కర్మఫలం అనుభవిస్తున్నామనే దృష్టి ఫండమెంటల్గా మనలో జీర్ణించకపోవాలి అప్పుడు సుఖము ఉండదు దుఃఖము ఉండదు ఇస్లాంలో ఫార్మ్స్ అంటున్నారు కానీ గుణములు ఆపాదించడం లేదా రక్షించమని అనుగ్రహించమని అడడం లేదా అంటే గుణము భగవంతునికి ట్రిబ్యూటే కదా ఈ విధంగా రూపం ఇస్తున్నారు అసలు ఫార్మ్ ఈస్ ఎమ్డ్ గురువు యొక్క ఇంద్రియాలు అంతే హీ హెలిబరేట్లీ్యూమ్డ్ ఎ ఫార్మ్ అండ్ ఇంద్రియాస్ ఫర్ ఇంద్రియాన్స్ పర్పస్ దే డూ నాట్ బైండ్ హిమ్ ఏది చేసినా ఆయన స్వసుఖం కోసం కాదు చేసేది ధ్యాన యోగంలో మాస్టర్స్ మెసేజెస్ చాలా మిస్టిక్ గా ఉంటాయి అసలు మాస్టర్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్ కృష్ణావతారంలో నీళ్ళన్నీ ఇప్పటి వర్తమాన శరీరంలోకి వచ్చాయి దాన్ని తెలుసుకున్న వాడు ఎవ్వడూ లేదు ఎవరికి ఆయన ఈజ్ ద సోల్ విట్నెస్ ఆఫ్ ద ఎంటైర్ కాస్మెక్ డ్రామా ప్రతిదీ చూశారు ఆయన తటస్థంగా చూడరు మినిమం యాక్టివిటీ అయింది సృష్టి రచనా విధానం ఏ టు జెడ్ ఆయనకు తెలుసు తీర్థంకర్లు ఉంది ఒకటే వస్తువు నెచ్చి వచ్చినది ఆయనలో ఉండదు నవనాథుల్లో తత్వం ఆయనలో ఉండదు కొంత దూరం వరకు వెనక్కి తిరిగి చూస్తే వేరేగా కనిపిస్తున్నాయి చీకట్లు దే ఆర్ లాస్ట్ భూలోకంలోని ఆరాధనల్ని పాత నాగరికతా విధానాల్లో వీటిని పట్టుకునే ప్రయత్నం చేసింది మేడం కి ఆయన వ్యక్తిత్వం ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుందో ఎంత కాంప్లెక్స్ ఊహించవచ్చు ఈ కాస్మిక్ సినేరియా అంతా ఆయనకి తెలుసు బ్రహ్మ విశ్వరుతులు సగుణ రూపంగా ఎక్కడ కూర్చున్నారో ఆయనకు తెలుసు వాళ్ళు ఏ పని ఎట్లా చేస్తున్నారో ఆయనకు తెలుసు ఈ విషయాలు వ్యక్తి తత్వ నిర్మాణం తెలియాలంటే ఎంతో ఎదగాలి నాలుగు భాషల్లో పుట్టి పెరిగాడు అనుకోండి ఏ ఒక్క భాషకు వాడు అర్థం కాడు ఈ మాదిరిగా మనుషులు చిత్ర విచిత్రంగా అర్థం చేసుకోవాలంటే అర్థం కాదు మనల్ని ఉత్తీర్ణలు చేయడానికి రెండే రెండు మాటలు చెప్తారు మన అవిద్య తెలిసి తనను తను తెలుసుకునేందుకు ఎన్లైటన్ చేస్తారు కర్తవ్యాన్ని నిర్వహించడానికి చేయడం హౌ టు ప్రిపేర్ మాస్టర్స్ రెండవది షుద్ధిలో వచ్చి వెళ్ళారు తత్వం విషయం చెప్పకుండా ఎందులోనూ ఇన్వాల్వ్ కాకుండా సర్ఫేస్లో రిచువల్ చేస్తుండే గొల్లవాళ్ళ లాంటి వాళ్ళ కోసం వచ్చి వెళ్ళారు బేసిక్ హ్యూమన్ ప్రిన్సిపల్స్తో సమన్వయం చేశారు రెండు మతాల్లోనూ లోని వాళ్ళు ఆయన రిజెక్ట్ చేస్తారు అనేక తత్వాల్లో అనేక రూపాలలో వచ్చి వెళ్ళిన ఆయా క్లాస్కి సరిపోతుంది మహిళర్ హిందూ నర్ బ్రాహ్మణ్ ఈ హాస్ గివన్ ద మోస్ట్ బేసిక్ అండ్ ఫండమెంటల్ టీచింగ్ ఆయనది ఏ మతము కాదు మోస్ట్ ఫండమెంటలిస్ట్ ఆయన బియాండ్ ఆల్ రిలిజియన్స్ అక్కడికి వెళ్ళి నిలిచిండిపోయారు ఏ రిచువలిస్టిక్ రిలిజియన్లోని వాడు దాన్ని అడాప్ట్ చేయలేరు కేవలం యోగంలో సాధించాలి వేద మతం పద్మ ఉంది దీన్ని చిక్కు తీసి దీంట్లోంచి దారి తీసి చూ మార్గం చూపడానికి బ్రిడ్జ్ కావాలి వేద మతంలోని కాంప్లెక్సిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసి మహర్షి మార్గానికి దారి చూపించాలి లేకపోతే బ్రిడ్జ్ కావడం లేదు లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేసి ట్రెడిషన్ని పట్టుకుంటున్నారు ఏదో వన్ ఆర్ టూ ప్రిన్సిపల్స్ క్లియర్ అవగానే గ్రంథం రాస్తారు హీ డస్ నాట్ నో ద ఫ్యూచర్ ఆఫ్ హ్యూమానిటీ ఇస్ క్రిస్టియానిటీ ఫర్ ఆల్ ఫ్యూచర్ ఇస్ వేదిక్ కల్చర్ ఫర్ ఆల్ ఫ్యూచర్ అంటే మ్యూచువల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయని అర్థం హిందూ మతంలో పరస్పర భేదాలంటే దగ్గరకు చేరరు మహేష్ యోగి లాంటి అనేక కొత్త పోకళ్ళు వస్తున్నాయి ఈ ట్వంటీ సెంచరీలో డజన్ పాత్స్ చెప్పారు లీడర్స్ అంటూ వచ్చి అన్నింటికంటే గొప్ప పథం మాది అంటూ చెప్తుంటారు అన్నింటినీ డిస్మిస్ చేసి ఒక మతం ఎస్టాబ్లిష్ చేయడం కాదు మనం చేస్తున్నది మహర్షి చెప్పిన ట్రూత్ ఫైండింగ్ మార్గం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కదా బ్రిడ్జ్ అప్ చేయాలి కదా అన్నీ వదిలిపెట్టి ఒక్కొక్క ఆశ్రమంలో ఎందుకు చేరుతున్నారంటే ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఏదో నేను ధ్యాన యోగం చేస్తాను చెప్తాను తత్వం తెలిసిపోతుందంటే పెడతారు అంటే బేసిక్ డిజైర్ ఉంది మనుషుల్లో మనుషుల్ని బాధించేది ఈక్షణత్రయం దారేషణ పుత్రేషణ ధనేషణ ఈ మూడు లేని వాడికి ఈషణ బాధించదనికి అర్థం కాదు దీని నుంచి బయటపడాలంటే మార్గం ఒక్క గురుపాద సేవయే ఇంద్రియాత్మకమైన ఆనందాన్ని అనుభవిస్తున్న జీవుడికి ఇంద్రియాతీతమై అంతకు ఎంతో అధికమైన ఆనందాన్ని చూపిస్తే తప్ప వీటి నుంచి బయటపడ్డు అదే గురుపాద సేవ నుంచి పొందే ఆనందం క్లూస్ ఫర్ సేఫ్టీ సామాన్యుడి యాటిట్యూడ్ బస్ బి అకార్డింగ్ టు ధర్మ ఉత్తముడు మధ్యం మధ్యముడు అధముడు అనే మూడు రకాల మనుషులు ఉత్తముడు వాలంటరీగా కర్మ చేయడు కమ్ వాట్ మే ఐ డోంట్ కేర్ ఇది ఒక యాటిట్యూడ్ వీడు మధ్యముడు ఈ రెండూ కాని వాడు అధముడు ద ఇండివిజువల్ డెస్టైన్ టు లివ్ సో డిసైడ్ ద ధర్మ ఒక యాటిట్యూడ్ ధర్మ ప్రకారం చూస్ చేసుకున్న తర్వాత వాట్ ఎవర్ బి ద ధర్మ వాట్ ఎవర్ బి ద సర్కమ్స్టాన్సెస్ వాట్ ఎవర్ బి ద బెనిఫిట్స్ Respect it, honor it, then they don't really affect the individual at the core. What gives ultimate satisfaction is your own attitude. I have stood forth, not deflected from my path, which I have decided, Anagalagal. The attitude gives satisfaction. What ultimately satisfies you? You be satisfied with yourself. Are you prepared to be satisfied with your circumstances? No. I am very much satisfied with myself. What I have done and not done, how I pass through thick and thin of my life, Nui Kunobu certificate, individual, sharp understanding, quick insight into merits and demerits of matter, quick reasoning, strong addiction to principles to outside, where addiction is a virtue. That is the only place where addiction is a virtue. You have taken to the path of inquiry that has engaged your attention it is far above the humdrum of life take more interest in that towards children your duty is caretaking and attention caretaking must be where the child can't take care of himself attention towards a child who can't think of himself how should you train the children never allow them to pop up with what they have never to get depressed with what they don't have today the world is a unit not even your country at one time the village was unit Independent of surroundings. In trade, in commerce, in communication, the world is a unit. In intercommunication within a country, there is a sea change. One has to remember that he is a Brahmin, Hindu, and so on, but he should not think of it. If he remembers, he is right. If he thinks he is wrong, sometimes you wrongly interchange these things. You think that you are a Brahmin without remembering that you are a Brahmin that is what many people are doing. primarily what we all should get is safety. safety of various kinds, physical safety, psychological safety, mental safety, social safety, economical safety, political safety, and so on. let people always remember to place life in all these planes. for example, crushing the door, eating and drinking without thought result in physical unsafety comparing myself with others above my qualifications results in psychological unsafety. wishing unsafely to somebody's, robbery, fear of being caught result in mental unsafety. let not our children do any of these. if the child thinks that he is a bigger person, cut him to size. otherwise, very soon he runs into hot waters. even if the child is superior in intelligence or something else, let him not know. Or feel. Better he does not realize. If he realized, let him be humble enough. In his humility, his intelligence and superiority must be recognized by others. If you bend down, the crown on the head is seen. Otherwise, they don't even look at him. Teach your child to live in an unassuming, unassessing way. Superiority was whatsoever it felt, immediately cut him to size. Religious superiority is always de recognized. Social superiority is always de recognized. Intellectual superiority is despised. Authoritative superiority is thrown overboard like junk. So, when I say safety, how to be safe? This is what I am explaining. If you give the children a few wrong thoughts, you have already poisoned them. If he has a crown on his head, let him be seen by others by bending his head think of napoleon, julius caesar, and hitler. julius caesar, with uncontrolled poisonous hatred, which he did not control in spite of his wisdom, brought ruin to himself. he played unsafely. all his discretion, command, merits of dictatorship, now nothing. he only ruined himself. napoleon has ruined himself in pride. he was very intelligent. love of country, sacrifice, valour. In these qualities he is peerless. Still assertion of superiority over his colleagues who were fighting for him, refusal to listen to anybody on the assumption that he is far superior has ruined. His dictatorship, pride, superiority with these, Hitler's fall had come. There is a fuse in every structure. Remove the fuse, nothing can ignite it. There are many morals to learn from history education must infiltrate into your wisdom otherwise education is information who is most learned in the language it is a dictionary what all i said is with reference to a person who has no master no guide who has a master he is different although napoleon had a master napoleon thought that master would take care of his soul not body when a man is not able to survive హిమ్సెల్ఫ్ ఈ కండిషన్లో హై ఇంటలెక్ట్ అక్కర్లేదు అడ్వైజ్ తీసుకోరు విజ్డమ్ ఉంటే అడ్వైస్ తీసుకుని బెనిఫిట్ అవుతారు ఇంటలెక్ట్ వల్ల ప్రైడ్ సెల్ఫ్ ఎస్టిమేషన్ వస్తుంది అవర్ సేఫ్టీ ఈజ్ ఇన్ అదర్స్ హ్యాండ్స్ యువర్ సేఫ్టీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అదర్స్ హూ ప్లేస్డ్ ఇట్ దేర్ ఇట్ ఈస్ యూ అది తమాషా ఈ ఫ్ ఐ హ్యాడ ప్లేస్డ్ ఇట్ ఇట్ వుడ్ నాట్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్ పిలకవాడి చేతిలో ఉంటే పట్టుకున్నాడు ఫెయిత్ బిలీఫ్ ట్రస్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ Now the Golconda Express timings are revised. But I just trusted you and followed you to Kazipet station. But I have not believed. What does it mean? In believing there is certain self-involvement. But in trusting there is absolutely no self-involvement. I am sitting in Varangal against odds just for the sake of the uneducated villagers who just come trusting me. One should trust his guru, not merely believing him what is that comes in the way of anyone in anyone to lay complete trust in his guru it is his intellect which is one of the characteristics of the ego with the rise of the ego intellect also manifests to give any problem in the context of his karma fate etc though he is affirmative about his family ultimately the person has to evolve to that stage of having trust in the divinity trust is not the one that is de developed but inborn as an instinct. Instinct prevails in every living being, including human beings. But the instinct of acting the trust in Him may not be present in all. In Hasti Sura the snake, the spider, and the elephant all got redemption just the, with their trust. In the case of Gajendra, who as a bhakta had immense belief in God and fought tooth and nail, and only when he developed trust towards the god the divinity has descended in the case of a yogi this intellect is suppressed though he has the ego undergoing his experience of samadhi etc faith is religion if faith is premises trust is the doorway while belief is the vision of doorway the gopi is trusted in krishna otherwise has he ever revealed himself as to be believed by them as anyone

నా తక్కరంలో కలిగిన సంకల్పం సత్సంకల్పం అయితే తప్పకుండా జరిగి తీరుతుంది ఫెయిత్ యొక్క కొలమానం ట్రస్ట్ ట్రస్ట్ వచ్చేటప్పటికి ఫెయిత్ స్ట్రెంగ్త్ తేలిపోతుంది అగ్నిపరీక్ష వస్తుంది జీవితంలో దీనికి భగవంతుడు అడ్డు వస్తాడు అనుకుంటాడు జీవుడిగా అనేక జన్మల్లో చేసిన కర్మ దైవలం ముందు ఇన్సిగ్నిఫికెంట్ అని మర్చిపోతున్నాడు కర్మ బలవత్తరం అనుకుంటాం వెన్ ట్రస్ట్ ఇస్ పుట్ టు ఏ టెస్ట్ దెన్ ఫెయిత్ ఇస్ సీన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఫెయిత్ ఇస్ ట్రస్ట్ ట్రస్ట్ ఉన్న వాళ్ళందరూ జయించారు గజేంద్రుడికి ఫెయిత్ ఉంది ట్రస్ట్ ఆకర్షణాల్లో వచ్చింది ఐ హ్యాడ్ బోత్ ట్రస్ట్ అండ్ ఫెయిత్ పాజిటివ్ ట్రస్ట్ తిన వృత్తి ఉండాలి ఫెయిత్ ఈస్ స్టిక్ ఆఫ్ ట్రస్ట్ ఈశ్వరాధీనమైన మనుషుడు ఎంతవరకు ఉంటాడు ఈశ్వరుణ్ణి నమ్ముతాడు కానీ ఆయన రక్షణ ఎందు ఎంత విశ్వాసం ఉంది బిలీవింగ్ సంబడే ఈస్ ట్రస్ట్ స్నేహితుడు బలవంతుడు రక్షిస్తాడు అనే ట్రస్ట్ ఉంటుంది భగవంతుడి మీద ఫెయిత్ అంత ఈజీ కాదు కానీ డిపెండ్ ఆన్ హిమ్ అని కూడా భగవంతుడిని అనుకుంటాడు ఫెయిత్ ట్రస్ట్ వస్తే కదా గజేంద్రుడికి ఫెయిత్ ఎంత గొప్పదైనా ఎప్పుడు ట్రస్ట్ చేశాడంటే తను హెల్ప్లెస్ అయినప్పుడే కంప్లీట్ అండ్ ట్రస్ట్మెంట్ ఆఫ్ వన్ సెల్ఫ్ కంప్లీట్లీ ఈజ్ ట్రస్ట్ భగవంతుడే ఇస్తాడనే విశ్వాసం అక్కడి నుంచి రావాలి ఈ తులం ఎత్తడానికి శక్తి కూడా ఆయనే ఇవ్వాలి నాకు సంకల్పం ఇచ్చింది నువ్వే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఇచ్చింది నువ్వే అనుకోవాలి నాకు బుద్ధి పుట్టింది అనుకుంటే ఫెయిత్ ఉంటుంది ట్రస్ట్ ఉండదు ఫెయిత్ కూడా లేనివాడు ఫోర్త్ కేటగిరీ వీటి ఫెయిత్ ట్రస్ట్ రెండూ లేనివాడు ఆత్మవిశ్వాసం కూడా ఉండదు అసలు ఆత్మవిశ్వాసం లేనివాడు భగవంతుడి మీద విశ్వాసం ఉంటే ఆత్మవిశ్వాసం మీద పరా కష్టం వాడికి దెబ్బలు తగులుతున్నా పడిపోతున్నా వాడికి కొంచెం సందేహం వస్తుంది వాడి కాఠిన్య హృదయం కొత్త మెత్తబడింది ఆ సమయంలో ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు ఆ సమయంలో వాడికి పూర్వపుణ్యం ఉంటే ఎవరు వచ్చినా రాని నాకు ఆత్మవిశ్వాసం ఫెయిల్ అయిందా ఫెయిల్ అంటూ లేదు పుణ్యపాపాలకు అతీతమైన శక్తి వేరే ఉంది దాన్ని నమ్ముకున్న వాడికి పుణ్యపాపాలతో నిమిత్తం లేదు ఆ శక్తిని పట్టుకోవాలి నెమ్మదిగా ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది దృహంకారికి మంచి రోజులు మొదలయ్యాయి వాడిని ప్రకృతి వైద్యాత్మికమైన శక్తులు దోహదం చేసి విజయాన్ని ఇస్తుంటాయి దాన్ని కూడా సృష్టించి వదిలిపెట్టం భగవంతుడి మాయ అడిగిన వాడు రక్షణ పొందుతాడు కానీ ఇష్టానిష్టాలు లేవు భగవంతుడికి కూడా ఉండే వస్తువు అది దైవశక్తిని కోరుకునే వాళ్ళే తెలుసుకోలేకపోయారు నారదాదులు కూడా వాళ్ళు జీవన్ముక్తులు లోకాలకు కూడా అతీతులు వాళ్ళకే చిన్న తమాషా జరిగినప్పుడు వాళ్ళకి వినయం వస్తుంది అందుకని వాళ్ళకే పాఠం చెప్పాడు అప్పటికి కానీ లెసన్ రాదు గురువు అనేవాడు భక్తుడికి ఫెయిత్ కాక కిందికి దిగిపోతుంటే రా నీకు చూపిస్తాను అంటాడు ట్రస్ట్ పోతున్నప్పుడు ఎంకరేజ్ చేసి పైకి రా పైకిరా అనేవాడు గురువు కానీ భగవంతుడు కానీ మాస్టర్స్ రోల్ ఇది మాస్టర్ లేనిదే అదృశ్యమైన భగవంతుడి దగ్గరికి అట్లా వెళ్ళలేరు మనిషికి భగవంతుడికి మధ్య కావలసిన రోల్ ఇది దేవతల తపోభంగానికి కారణం గురువు లేకపోవడమే దైవశక్తిని నమ్మకం తపస్సు చేస్తున్నారు దైవానికి వీళ్ళకి మధ్య ఇంటర్ఫియర్ అయ్యి రక్షించే మధ్య వాళ్ళు లేరు దాట్ ఈజ్ మాస్టర్ తపస్సు పూర్తయిన తర్వాత ఇవ్వడానికి ఉన్నవాడు భగవంతుడు తపస్సు అయిన తర్వాత ఇవ్వడానికి అడ్డు వచ్చేది ఏదీ లేదు వీడు అడిగింది ఇవ్వడం తప్ప అది వీడికి క్షేమమ్మా లోకకంటకమా ఏ ఆలోచన ఉండదు గురువు లక్షణం ఇది కరెక్ట్ కాదు ఇలా చేయి అని చెప్పడం అబ్సల్యూట్ నీడ్ ఆఫ్ మాస్టర్ ఇస్ అన్డౌటెడ్లీ దేర్ జాత కథల్లో అనేక మాటలు గురువు మధ్యలో వచ్చి రక్షిస్తూ ఉంటాడు ఆయన లక్షణం చెప్పడానికే ఈ కథలన్నీ భగవంతుడికే జీవుడికి మధ్య దేవతలు అడ్డుపడతారు దేవతలు కూడా అడ్డుపడకుండా రక్షిస్తాడు గురువు పాత్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ పాత్ భగవంతుడే రక్షిస్తాడు గురువు అక్కర్లేదు అన్న విశ్వాసంతో ఉన్నవాడికి తను రక్షించడానికి ఎవరైనా వస్తే ఇతన్ని భగవంతుడే పంపించాడు అనుకుంటే సరి కాదు నన్ను భగవంతుడే రక్షిస్తాడు నువ్వు పో అంటే వేరు ఫలప్రాప్తి ఇచ్చేది భగవంతుడు విఘ్నం కలగకుండా ఉండడానికి మధ్యన వినాయకుడు యాగరక్షణకు ఆయన్నే పిలుచుకున్నాడు విశ్వామిత్రుడు లోకక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాడు ఈ యజ్ఞరక్షణకి భగవంతుడినే తీసుకెళ్లాడు గురుతత్వానికి ఆవశ్యకత ఎంత ఉందో చెప్పడానికి వచ్చాయి ఈ కథలన్నీ తత్వం సంకీర్ణంగా క్లిష్టంగా ఉంటుంది దీన్ని అర్థం చేసుకోవడం జాగ్రత్తగా చేయాలి ఏ మ్యాన్ హూ రియలైజెస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గురు ఆటోమేటిక్ రియలైజెస్ దట్ గురు ఈస్ గాడ్ వై దిస్ టూ టైర్ సిస్టమ్ బికాస్ ద డిస్టెన్స్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ స్వరూపుడైన భగవంతుడితో మనకు పని లేదు జ్ఞానాన్ని ఇచ్చే గురువు దొరికిన తర్వాత నాకు భగవంతుడు కూడా అక్కర్లేదు ఇదే అరిష్టనేమికి కృష్ణుడికి జరిగిన సంభాషణ అరిష్టనేమి ఉన్నాడు భగవంతుడైన కృష్ణుడు ఉన్నాడు అరిష్టనేమి గురువు అందుకనే కృష్ణుడు సంపూర్ణుడు భాగవత మతం వైదిక మతం ప్రచారంలో ఉన్నప్పుడు అరిష్టనేమి ఉన్నాడు కానీ వైదిక మత పురాణకర్తలు ఆయన గురించి రికార్డ్ చేయరు కదా దర్శనకర్తలు నాస్తికులు దర్శనకర్తలు సామాన్యులు కారు వాళ్ళ వాక్కు ఎట్లా తీసి పారిస్తారు కృష్ణుడు లోపల పరసివత్న్ని తెలుసుకుని రెండు మార్గాల్ని సమన్వయం చేయడానికి వచ్చాడు రెండు మతస్థులు నా దగ్గరకు వస్తారు వేద మతస్థులు వేదేతర మతస్థులు అనన్యాశ్చింత సర్వధర్మాన్ పరిత్యజ వేద ధర్మంలో ఉండేవాడు వస్తాడు లేకపోతే రాడు వీళ్ళు వేదంలోని కొటేషన్స్ తీసుకుంటారు వేద దోషణ కారకం తీసుకోకూడదు లోక వ్యవహారం నడపడం కోసమని ఒక నవ్య మార్గం ఎప్పుడూ కనబడుతూ ఉండాలి అందుకోసం ప్రవృత్తి మార్గం చెప్పారు నివృత్తి మార్గంలోని వాడు పిచ్చివాడిగా కనిపిస్తాడు వీడు పొందే సుఖం కోసం ఆశపడి వాడి మార్గంలోకి వస్తారు ఇదంతా విద్యావంతుడికి కానీ అవిద్యావంతుడికి కానీ మోక్షేచ్చ కలిగిన వాడికి కానీ కాదు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళి వచ్చేవాళ్ళు ముక్తులు కాదు సత్సద్వివేక సంపత్తిలో అసద్వస్తువునే ఆశ్రయిస్తున్నారు నశ్వరమైన లోకానికి వెళ్తున్నారు కేవలం అజ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి మార్గదర్శకులు పుణ్యఫలాలు ఇచ్చేంతవరకే ఆ పుణ్యమంతుడికి మార్గదర్శకుడు కానీ మోక్షేచ్ఛ కలిగిన వాళ్ళకి మార్గదర్శకులు కారు శివతత్వం అంటే మంగళతత్వం అందులోంచి పుట్టే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు ఒక దాంట్లోంచి వస్తుంది అది గురుతత్వం ఇదంతా రిజెక్ట్ చేస్తూ గురుబ్రహ్మ శ్లోకం ఎందుకు చెప్తున్నావు త్రిమూర్తులు పుట్టినప్పటి నుంచి సెకండ్ లైన్ ఆఫ్ లీనేజ్ వస్తూనే ఉంది దీంట్లో కంప్లీట్ స్థిరత్వం పొందేదాకా కర్మలు అవి చేస్తుండడం ఈ లైన్లో డి టు చాలా తక్కువ కంపేర్డ్ ఇంద్రుడి తపోభంగం భగవంతుడికి జీవుడికి మధ్య వస్తువు అనుబంధం ఈశ్వరుడి యొక్క అదర్ ఆస్పెక్ట్ భగవంతుడి కోసం చేసే తపస్సుకు భంగాలు వచ్చాయి కానీ గురుతత్వంలోని తపస్సులో కాదు అని చెప్తాయి జాతక కథలు సాంప్రదాయం అన్న బంధనాల్లో పడకండి మీది ఈశ్వర గోత్రం బుద్ధ జాతక కథలకి గురుతత్వంతో సంబంధం ఉంది సృష్టికారకుడైన భగవంతుడే టీచర్ మాస్టర్ గురువు ఇతడి మాయ చేత జీవులంతా బాధపడుతూ ఉంటారు సృష్టి వల్ల బంధితుడవుతాడు సృష్టి కారణం తెలుసుకోవడం వల్ల మోక్షం పొందుతాడు తథాగతుడు అనేక మాటలు అనేక అవతారముల్లో వస్తూనే ఉంటాడు వేలాది అవతారాలు ఉన్నాయి కానీ గురువు ఒక్కడే అవతారాలు హేతు సృష్టి కారణం విముక్తిదాయకం దాని పేరే గురుతత్వం ఆత్మజ్ఞాని బుద్ధుడు రామకృష్ణాదులు నరసింహుడు కూడా బుద్ధుడే భూలోకంలో మనుషుల్లో మనుష్యుడిగా పుట్టడం సాంప్రదాయం భూలోకంలో గురువుని ఎంతవరకు అనుసరిస్తున్నారో గురుతత్వ బోధ ఎంత అర్థం చేసుకున్నారో దాన్ని బట్టి ప్రబోధం భూలోకంలో కాశీ చీఫ్ క్యాపిటల్ కాశీ అర్థం గురుస్థానం అక్కడి నుంచే ఊర్ధ్వలోకాలకు వెళ్ళాలి పరివ్రాజక మార్గమే మార్గం గురువు తప్ప వేరే గతి లేదు జీవనంలో పరివ్రాజక వృత్తి భిక్షాటన చేసి ఏకాంతంలో తపస్సులో కూర్చోవాలి వింధ్య పర్వతాలు దాటి కాశీ అవతల ఏళ్ల తరబడి ఏకాంతంలో తపస్సు చేస్తే అప్పుడు తథాగతుడు కనిపించేవాడు వాళ్ళ సందేహాలు తీర్చుకునేవారు గురుదర్శనం కోసం చూస్తూ ఉంటారు ఎలాంటి మాలిన్యం అస్వస్థత పనికిరాదు గురువు దగ్గర గురువుకి చెప్పడంలో బిడియం దాపరేకం ఉండకూడదు ఆత్మార్పణం అత్యవసరం చెప్పడంతో ఆ సంస్కారం తను తీసుకుంటాడు దాన్ని తాను ఉపసంహరిస్తాడు పరివ్రాజకుడు ఉత్తముడు మధ్యముడు అడిగితే చెప్తాడు అధముడు అడిగినా చెప్పడు జన్మ పరంపరలో ఆ గురుశక్తి తెలుస్తుంది బోధకుడు టీచర్ అయిన గురువు శిష్యుడి పరిపక్వ స్థితిలోనే ఫుల్ రెవల్యూషన్ చేస్తాడు రోగానికి మందు నయమయ్యేదాకా ఐదారు సార్లు తీసుకున్నట్లు వీరి పరిణత కోసం తను వేచి ఉంటాడు చాలా వరకు ద్వైతవనంలో శ్రావస్తిలో పరివ్రాజకులతో కనిపిస్తాడు యాటిట్యూడ్ ఆఫ్ మాస్టర్ టు మండేన్ మ్యాటర్స్ గురుగారు కాకినాడలో ఉన్న రోజుల్లో ఒక దీపావళి ముందు ఇంట్లో ఒక దొంగతనం అయింది దాని మీద గురువుగారి కామెంట్ నేను కార్ దిగ్గానే మా ఆవిడ వచ్చి చెప్పింది రండి మన ఇంట్లో మన వాళ్ళు ఎవరో వచ్చి అన్ని సర్దేసి వెళ్లారు ఇంట్లో ఉన్న సామానంతా అంతా సర్దేసి వీసీఆర్ రేడియోలు అన్ని వదిలేసి ఉన్న సిల్వర్ అండ్ గోల్డ్ కాస్త తీసుకెళ్లారు ఈ ఈవెంట్ ను ఇంట్లో వాళ్ళంతా బాగానే తీసుకున్నారు ఎవరూ అప్సెట్ కాలేదు తస్కరణం పతయే ఏ అని నమస్కారం పెట్టాను దానం భోగం నాశం రాజవిడ్డూరం వైరాగ్యం అని చెప్పారు ఉన్నదాన్ని దానమైనా చేయాలి భోగంగానైనా అనుభవించాలి లేదా అది రాజ్య విడ్డువరం అని చెప్తాం రాజు బెదిరించి తీసుకెళ్ళిపోతాడు అంటే ఇన్కమ్ స్టాక్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేదా ఇంట్లో దొంగలు వచ్చి తీసుకువెళ్ళిపోవచ్చు మన యాటిట్యూడ్ ఎట్లా ఉండాలి అంటే వైరాగ్యం అంటే ఇంట్లో ఉన్నదంతా బయటపడేయమని కాదు మన జాగ్రత్త మనం పడాలి మన కేర్లెస్నెస్తో పారేసుకుంటే అది కరెక్ట్ కాదు ఈ విధంగా ఎవరైనా తీసుకువెళ్ళిపోతే అది మనది కాదు కనుక వెళ్ళిపోయింది వెండి బంగారం భూమిలోంచి వచ్చిన మినరల్స్ అవి ఎవరికి చెందుతాయి అది ఎవరి దగ్గర ఎంతకాలం ఉంటే అంతకాలం వాళ్ళది అంతే నన్ను ఒక లాయర్ గారు అడిగారు ఇట్లా ఎందుకైంది అని క్షణం కళ్ళు మూసుకొని చూస్తే నాకు రైల్లో ఎర్రబట్టలు వేసుకుని పక్కన సంచిలో జొన్నల మూట దాని అడుగున ఈ వెండి బంగారాలు ఉన్నాయి ఒరిస్సా బార్డర్ దాటి వెళ్తున్నాడు అతనికి కనిపించాడు ఇంకా అతని ఫ్యామిలీ గురించి చూస్తే ఇంట్లో రోగంతో బాధపడుతున్న ముసలి తండ్రి తెల్లవారితే దీపావళి వీడు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడా రాడా అని ఎదురు చూస్తున్న భార్య కనిపించారు పిల్లలున్నారు వీడి ప్రొఫెషన్ దొంగతనం వీడు క్షేమంగా తిరిగి వస్తాడా అనే వాళ్ళ యాంగ్జైటీ ఈ పరిస్థితుల్లో నేను ఏమని కోరుకోవాలి నా వెండి బంగారం నాకు కావాలి వీడి పోలీసులకు దొరకాలి నా సామాను నాకు దొరకాలని కోరుకోవాలా కొంచెం డీప్గా ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది అసలు భగవంతుడు నా ఇంట్లో ఉన్నాడంటారా ఉన్నాడని మీరు ఒప్పుకుంటే ఈ వచ్చిన వాడు ఆయనతో యుద్ధం చేసి నా సామాను పట్టుకుపోయాడా ఆయన కాస్త ఏమరపాటుతో కొనుక్కు తీసి ఎప్పుడు ఆయన అనుమతి లేకుండా నా సామాను తీసుకెళ్ళగలడా భగవంతుడిని మోసం చేసి తీసుకుపోలేడు కదా భగవంతుడే తనకిచ్చాడు నేను నాది అనుకోవడంలో అంతా ఉంది నేను అనుకున్నప్పుడు వెంటనే ఈ శరీరం నాది అని అనుకుంటాం నేను నాది ఇవి రెండు ఇన్సపరబుల్ అండ్ ఇంటర్డిపెండెంట్ నేను నాది అనే హర్డుల్స్ దాటేస్తే తర్వాత రాజబాట తన వస్తువులు ఎంత ఉండాలో అంతా పూర్వపుణ్య ఫలం బట్టి ఉంటుంది ఈ చాప ఉన్నది రాత్రి ఎవరు దాని మీద పడుకున్నారో అంతవరకు అది వాళ్ళది అంటే పడుకున్న వాడి ప్రాప్తం పొద్దున్న ఎవరు కూర్చుంటారో అది వాడి ప్రాప్తం ఇలా ఏది శాశ్వతంగా ఒకరికి సొంతం కాదు నేను నాది బాగా తెలుసుకున్నప్పుడు ఇంకా రాజపాటే మిమ్మల్ని ఇక ఏవి స్టాప్ చేయలేవు నేను యోగిని సరస్వంగా పరిత్యాగిని ఈ చేప ఎందుకు ఉంటేనేం లేకపోతేనేమని చాప పారిస్తే అది దురహంకారం గృహస్థ ధర్మంలో అది వర్తించదు ఆధ్యాత్మిక జీవనం ప్రారంభించిన తర్వాత వాల్యూస్ రీ ఓరియంట్ అవ్వాలి అడాప్ట్ సచ్ వే ఆఫ్ లైఫ్ యాజ్ యూ డీమ్ ఇట్ నెసరీ టు రీచ్ ద సెట్ గోల్ అహం బ్రహ్మాస్మి భావన రావాలి కదా సన్యాసం సివిల్ డెత్ అని మనుస్మృతి డెఫినేషన్ సన్యాసం ఇస్ నాట్ పర్మిటెడ్ అకార్డింగ్ టు లా లీగల్లీ అతనికి పర్మిషన్ కూడా లేదు ఎఫ్డిఆర్లో డబ్బులు దాచి సన్యాసం స్వీకరించి మఠం కోసం డొనేషన్ అడగడం నాట్ కరెక్ట్ గృహస్థాశ్రమంలో ఉంటుండగానే మఠం కట్టించవచ్చు కదా వాడు నా ఇంట్లో దొంగతనం చేశాడు సరే నేనేం కోరుకోవాలి దానివల్ల వాడు శాశ్వతంగా బాగుపడ్డమా లేక వాడు తిరిగి దొరికిపోవడమా పోలీసులకు దొరికి మళ్ళీ మళ్ళీ దొంగతనాలు చేయడం బాగుంటుందా నా సొమ్ము పవిత్రం అని నేను అనుకుంటే వాడు బాగుపడతాడు భగవంతునిపై విశ్వాసం పెట్టుకుని దేవుడు అన్యాయం చేశాడంటే అర్థం ఉందా చదువుకోరా వెధవా అని తండ్రి అంటే తండ్రి తాత్కాలికంగా శత్రువుగా కనబడతాడు భగవంతుడు మంచి చేస్తాడు కదా వరి కాక ఉంటే ధన్యులం భగవంతుడు అనుగ్రహం ఉందన్నమాట వరి కాకపోవడం జ్ఞానం వరి అయి దేవుడు దయ లేదనుకోవడం అజ్ఞానం జ్ఞానాజ్ఞానముల మధ్య ఉండే నాకు నేను చెప్పుకోవాలి